సామాన్య ప్రజలకు విమాన ప్రయాణాన్ని అందించేలా స్పైస్జెట్ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. విమాన టికెట్ ఛార్జీలు చెల్లించేందుకు వాయిదా పద్ధతిని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రయాణికులు 3, 6, 12 వాయిదాల్లో టికెట్ ధరను చెల్లించేలా అవకాశాన్ని సంస్థ కల్పించింది. ప్రారంభ ఆఫర్లో 3 నెలల పాటు ఎలాంటి అదనపు రుసుం లేకుండా చెల్లించుకోవచ్చని స్పైస్జెట్ తెలిపింది. ఈఎంఐ చెల్లింపుల కోసం ప్రయాణికులు పాన్, ఆధార్ నంబర్ లేదా ఓటర్ ఐడి, వన్ టైం పాస్వర్డ్ను చెప్పాల్సి ఉంటుందని పేర్కొంది. యూపీఐ ఐడి ద్వారా ఈఎంఐ చెల్లింపులు చేసుకోవచ్చని, అదే ఐడి నుంచి తర్వాతి వాయిదా డబ్బులు తీసుకుంటామని వివరించింది. వాయిదాల చెల్లింపు కోసం ప్రయాణికులు క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనా కారణంగా గత 1.5 కాలంగా విదేశీ ప్రయాణికుల రాకపై ఆంక్షలు కొనసాగించిన అమెరికా వాటిని ఎత్తివేసింది. పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ చేయించుకున్న విదేశీ ప్రయాణికులను తమ దేశంలోకి వచ్చేందుకు అనుమతించింది. అమెరికాలోకి వచ్చేందుకు దరఖాస్తు చేసుకుని సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వారికి తొలి ప్రాధాన్యం ఇస్తోంది. విదేశీ ప్రయాణికులు వ్యాక్సినేషన్ ధృవీకరణ, కరోనా నెగిటివ్ నివేదిక కలిగి ఉండాలి. పొరుగు దేశాలు, మెక్సికో, కెనడా నుంచి సరిహద్దుల గుండా వచ్చే వారికి మాత్రం నెగిటివ్ నివేదిక లేకుండా అనుమతిస్తున్నారు. విదేశీ ప్రయాణికులకు అమెరికా అనుమతించడంతో పలు దేశాల నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.